బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి వైసీపీకి ఆర్కే రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో రాశారు, నేను నా వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్తున్నారు. అలాగే వైఎస్ జగన్ కి ధన్యవాదాలు చెప్పారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. తనకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని, నేను నా వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నాను అని ఆర్కే లేఖలో రాశారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు ఆర్కే, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన రాజీనామా లేఖని స్పీకర్ ఫార్మాట్లోనే పంపించారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీ రామాచారికి రాజీనామా లేఖను అందించారు. ఇక తన నియోజకవర్గంలో తన వ్యతిరేకులకు ప్రాధాన్యంపై ఆర్కేలో అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరో నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధంగా లేరు ప్రస్తుతానికి ఆర్కే. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2014 నుండి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ రెండు సార్లు కూడా, అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీలతోటి ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయమే. రెండు నిర్ణయాలు, ఒకటి నేను మంగళగిరి శాసనసభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పొన్నూరు నియోజకవర్గం. ప్రస్తుతం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఉన్నా. అంటే ఈ రోజున నేను నా శాసనసభ సభ్యత్వానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆర్కే, మరి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అమరావతి విషయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పలు కేసులు వేశారు, జగన్కు సన్నిహితుడుగాను పేరుంది. అయితే మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్గా గంజీ చిరంజీవిని నియమించే అవకాశం ఉందనే వార్తలతో ఆర్కే మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కొద్ది నెలల కిందటే బీసీ నేత గంజీ చిరంజీవి వైసీపీలో చేరారు. వెంటనే ఆయన్ని ఆప్కో చైర్మన్గా నియమించారు. అలాగే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మరో నేత హనుమంతరావుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ పరిణామాలతో పాటు తనకు వ్యతిరేకంగా పనిచేసే వేమారెడ్డిని ఎంటీఎంసీ నగరాధ్యక్షుడిగా నియమించడం కూడా ఆర్కేకి మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా తీసుకున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన తన మాటల్లో కానీ తన లేఖలో కానీ పార్టీ పట్ల,
జగన్ పట్ల ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. మూడు నాలుగు అంశాల్లో పార్టీ తీర్పుపై ఆర్కే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్లో చోటు దక్కలేదని ఒకసారి అలిగారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, తర్వాత జగన్ పిలిచి మాట్లాడాక శాంతించారు. ఇక నియోజకవర్గంలో హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి, గంజి చిరంజీవికి ఆప్కో చైర్మన్ పదవితో ఆయన తనకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఫీలింగ్లో ఉన్నారు. ఈసారి మంగళగిరి టికెట్ బీసీలకు ఇస్తే ఆర్కే పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. అయితే మరో చోటు నుంచి పోటీ చేసేందుకు ఆర్కే సుముఖంగా లేరని సన్నిహితులు అంటున్నారు. గతంలో మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఆర్కే నుంచి సహాయ నిరాకరణ ఎదురైందనే ప్రచారం జరిగింది. తర్వాత నియోజకవర్గంలో పరిణామాలు చకచక మారిపోయాయి. పార్టీలో ఆర్కే వ్యతిరేక వర్గం అంతా ఒక్కటవడం మొదలైంది. నిన్న మంగళగిరిలో తన పార్టీ కార్యాలయం ప్రారంభించి దూకుడు పెంచారు చిరంజీవి. ఈ పరిణామాలతో రాజకీయంగా హైట్ ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ అనూహ్యంగా ఆర్కే రాజీనామా చేశారు.